హాయ్ అండి, ములక్కాడ కర్రీ పాలు పోసి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి, రెండు పచ్చిమిర్చి, ఒక రెండు స్పూన్లు అలాగా ఆయిల్ వేసుకోవాలి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. మీరు ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి, కొంచెం ఊడుపు బాగా కావాలంటే వేసుకోవచ్చు. ఉప్పు వేసుకోవాలి కొద్దిగా, అలాగే పసుపు కూడా వేసుకోవాలండి. ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ అలాగా ఉప్పు వేసుకోవాలి. మనం తీసుకున్న మునక్కాయలను బట్టి వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ ఉప్పు వేసేసుకుంటే అండి ముక్కలుగా పట్టేసి ఉప్పు ఎక్కువ అయిపోతుంది, చూసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గాలండి, మన మామూలుగా బ్రౌన్ కలర్ వచ్చేయకూడదు, మగ్గాలి, అంతే ఉడికి మగ్గాలి, అప్పుడే గుజ్జు ఊడ్పు అనేది ఉంటుంది. మగ్గిన తర్వాత ఈ మునక్కాడ ముక్కలు కడిగి వేసేయాలి. మొత్తం పీస్ అంతా ఉంచకూడదండి, పీస్ అంతా ఉంచితే మునక్కాడ టేస్ట్ ఉండదు. ఒక రెండు వంతుల పైననే పీస్ తీసేసుకోవాలి, కొద్దిగా ఉంచాలి ఒక పక్కకి, బాగా ఇవి కలిసేటట్టు తిప్పుకోవాలి. ఒకసారి తిప్పుకొని ఒక రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మరీ కారం ఎక్కువ వేసుకోకూడదండి, మంచిగా తినడానికి చక్కగా టేస్ట్గా బాగుండాలి, కారం కారంగా ఉండకూడదు ఈ కర్రీ. కారం వేసిన తర్వాత ఇలా బాగా కలపాలి. ముక్కలు మునిగేటట్టు అండి పాలు పోసుకోవాలి. ముక్కలు మునిగేటట్టు పాలు పోసుకుంటే విజిల్ వేసిన తర్వాత అంటే కరెక్ట్ ఉడుకుద్ది. మనకు కావలసిన ఊడుపు, మేము ఊడుపు అంటామండి దాన్ని, సూప్ని, మనకు కావలసినంత ఊడుపు ఉంటుంది. మరీ ఎక్కువ పోసేస్తే అండి మళ్ళీ ఉడికించాల్సి వస్తాయి, ఈలోపు ముక్కలు ఇడిపోతాయి, అందుకని ఇలా కరెక్టే పోసుకోవాలి మునిగేటట్టు. కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొచ్చండి. ఇప్పుడు విజిల్ పెట్టేసి ముదురు కాళ్ళు అయితే రెండు విజిల్స్ వేయించాలండి, లేత కాళ్ళు అయితే ఒక్క విజిల్ అయితే సరిపోద్ది. ప్రెషర్ ఆగిన తర్వాత విజిల్ తీసేస్తే కరెక్ట్ ఉడికిపోతుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే మనకి కరిగిపోయేటట్టు అంత బాగుంటుంది ఇది. కూర అయితే వెన్న పుసలా ఉంటుందండి, మంచిగా ఉంటుంది, ఎవరు ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, కొందరు మునక్కాయలు తినరండి వాళ్ళు కూడా తింటారు. ఇలా కొంచెం గట్టిగా అయిపోయినట్టు ఉంటే అండి కొంచెం రెండు స్పూన్లలా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని మీకు దగ్గరికి అయిపోయినట్టుంటే, ఇది నాకు బాగానే ఉందండి, మాకు సరిపోద్ది. మనం తినటమేనండి, ఇంకా తీసుకుని వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు అంత బాగుంటుందండి కర్రీ. ములక్కాడ ముక్కలు కూడా గుజ్జి కింద ఉడుకుపోతాయి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.